జీడిఎస్ కమిటీ రిపోర్టును వెంటనే అమలు చేయాలని డిమాండ్. జీడిఎస్ ఉద్యోగులకు సంఘీభావంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం. జీడిఎస్ కమిటీ రిపోర్టు తపాలా శాఖలోని ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వలన నేటికీ అమలుకు నోచుకోలేదని తపాలా శాఖ ఉద్యోగులు ఆరోపించారు. జీడిఎస్ ఉద్యోగుల న్యాయమైన కోరికలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకులు గురుకుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్టీయు నాయకులు గురుకుమార్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఈ గ్రామీణ తపాలా ఉద్యోగులు చేస్తున్నటువంటి తమ న్యాయమైనటువంటి డిమాండ్ల సాధనకై దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి సమ్మెకు ఈరోజు మరి జమ్మలమడుగు హెడ్ పోస్ట్ ఆఫీస్ చేస్తున్నటువంటి సమ్మెకు మన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతూ, మరి సెవెంత్ పే కమిషన్ అనేది మనకు దేశవ్యాప్తంగా అన్ని శాఖల ఉద్యోగులకు అమలైంది. మరి సెవెంత్ పే కమిషన్ ప్రకారము కమలేష్ చంద్ర కమిటీ రిపోర్టు కూడా మరి అతి తక్కువ జీతంతో గ్రామీణ ప్రాంతంలో ఈరోజు సేవలు అందిస్తున్నటువంటి ఈ తపాలా ఉద్యోగులు కూడా అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ దేశంలో 24 లక్షల కోట్ల బడ్జెట్ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా మరి మన దేశ ఆర్థిక మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ గారు ప్రతిపాదించారు. మరి అన్ని లక్షల కోట్ల బడ్జెట్లో ఈ యొక్క తపాలా ఉద్యోగులకు అయ్యేది దేశవ్యాప్తంగా కేవలము 1100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నది. మరి అన్ని లక్షల కోట్ల బడ్జెట్లో ఇది ఏమాత్రము వాళ్ళకు భారం కాదు. మరి తాను పేదల కోసమేని, తర్వాత అతి చిన్న ఉద్యోగుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని చెప్పుకున్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారు, మరి ఈరోజు సెవెంత్ పే కమిషన్ రిపోర్ట్ అయితేనేమి, మరి కపిలేష్ చంద్ర కమిటీ రిపోర్టును తుంగలో దొక్కి మరి ఈ ఉద్యోగుల్లోనే కొంతమందికి అది అమలు పరిచి కొంతమందికి అమలు పరచుకోకుండా పోవడము చాలా బాధాకర విషయము. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని జీడిఎస్ ఉద్యోగులు హెచ్చరించారు. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.